హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్లింగ్ ప్లాన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్ బటన్ పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్ట్ హౌస్ ప్లాన్ గురించి ఈ రోజు చెప్పుకున్నాం. తూర్పు ముఖం గల ప్లాన్ గురించి ఈ రోజు చెప్పుకున్నాం. ఈ ప్లాన్ వచ్చరికి సో ఈ ప్లాన్ చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ మోడల్ లో ప్లాన్ అనేది ఉండడం జరిగింది. ఈ ప్లాన్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా రెండు బెడ్రూమ్ అనేది వస్తుంది. దీంట్లో ఒక బెడ్రూమ్ ఏమో అటాచ్డ్ బాత్రూమ్ తో వస్తుంది. అదేవిధంగా హాల్, అదేవిధంగా కిచెన్, పూజారూమ్, వరండా, అదేవిధంగా సపరేట్ బాత్రూమ్ అనేది వస్తుంది. సో ఈ ప్లాన్ యొక్క కొలతల గురించి, అదే ఈ ప్లాన్ యొక్క మెజర్మెంట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ యొక్క మెజర్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారనమాట. సో ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే 11 అడుగుల 3 అంగణాల వెడల్పు, అదేవిధంగా 10 అడుగుల పొడవులు అనేది ఈ బెడ్రూమ్ ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఈ బెడ్రూమ్ మనం ఇక్కడ ఇలానే కల్పిస్తుందా, ఇక్కడ అనేది కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మిడిల్ లోనేమో టీవీ షోకేస్ అనేది వస్తుంది ఈ కబోర్డ్స్ లోనే. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ బెడ్రూమ్ ఉందో ఇక్కడ 12 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవులు ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా కబోర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇదైతే కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం బాత్రూమ్, దీంట్లోనే బాత్రూమ్ సైజెస్ మనం చూసుకున్నట్లయితే 5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు అనేది ఈ బాత్రూమ్ సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నెక్స్ట్ మనం హాల్ చూసుకున్నట్లయితే టోటల్ గా హాల్ పొడవు వెడల్పు అనేది 24 అడుగుల వెడల్పు, అదేవిధంగా 11 అడుగుల 3 అంగణాలు పొడవులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తం ఇది లైన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ లైన్ అనేది కబోర్డ్స్ అనమాట. ఇక్కడ మధ్యలో టీవీ షోకేస్ అనేది ఒకటి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి ఈ కార్నర్ దాకా. ఇక్కడేమో సిట్టింగ్ ఏరియా అనమాట, మనం కూర్చొని టీవీ చూడడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక విండో వస్తుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ కిచెన్ మనం చూసుకున్నట్లయితే కిచెన్ కొలతలు 8 అడుగుల వెడల్పు, 9 అడుగుల 3 అంగణాలు అనేది పొడవులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది అనమాట, గ్యాస్ ప్లాట్ఫామ్. అదేవిధంగా ఇక్కడేమో సింక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ గ్యాస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అక్కడ కిటికీ రావడం జరిగింది ఈ కిచెన్ లో. సో అదేవిధంగా దీని పక్కన పూజారూమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ పూజారూమ్ కొలతను మనం చూసుకున్నట్లయితే 4 అడుగుల 6 అంగాల వెడల్పు, అదేవిధంగా 9 అడుగుల 3 అంగాలు ఏమో పొడవులో ఇవ్వడం జరిగింది. ఈ పూజారూమ్ లో ఒక కిటికీ అనేది రావడం జరిగింది ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ వరండా అనేది ఉండడం జరుగుతుంది. ఈ వరండా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అడుగుల హైట్ గోడ లేపి దానిపైన డ్రిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. దీని కొలతలు మనం చూసుకున్నట్లయితే 10 అడుగుల వెడల్పు, 9 అడుగుల 3 అంగాలు ఏమో పొడవులో ఉంది. సో అదేవిధంగా మనం సెపరేట్ బాత్రూమ్ యొక్క దాని గురించి చూసుకున్నట్లయితే 6 అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవులో ఉంది. మనం నెక్స్ట్ మన ఇంటికి పారివారికి మధ్యలో ఇటు సైడ్ ఉత్తరం వైపు ఎంత స్పేస్ ఖాళీ ఉందని మనం చూసుకున్నట్లయితే 10 అడుగుల 3 అంగణాలు అనేది స్పేస్ ఖాళీ అనేది రావడం జరిగింది ఉత్తరం సైడ్. అదేవిధంగా తూర్పు సైడ్ ఫ్రంట్ లో మనం చూసుకున్నట్లయితే 10 అడుగుల 6 అంగణాలు అనేది ఫ్రంట్ సైడ్ అనేది ఖాళీ రావడం జరిగింది. ఏదైతే మనం ఈ చుట్టూరు స్పేస్ అనేది 2 లేదా 3 అడుగులు అనేది వెళ్ళిపెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం అదేవిధంగా ఈ ఓవరాల్ గా మొత్తం ఈ లెంత్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ ఫ్లాట్ కొలత మనం చూసుకున్నట్లయితే ఇటు సైడ్ వస్తారు 47 అడుగుల 5 అంగణాలు అనమాట. సో అదేవిధంగా ఇటు సైడ్ మనం చూసుకున్నట్లయితే వెడల్పు 38 అడుగుల 8 అంగణాలు అనేది వెడల్పులో ఉండడం జరిగింది. 47 అడుగుల 5 అంగణాలు అనేది పొడవులో ఉండడం జరిగింది. సో అదేవిధంగా బిల్డప్ ఏరియా, ఏదైతే మనం ఇల్లు కట్టుకున్న బిల్డప్ ఏరియా లెంత్ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా 25 అడుగుల 6 అంగణాలు అనేది వెడల్పులో ఉండడం జరిగింది ఇటు సైడ్. అదేవిధంగా 33 అడుగుల 6 అంగణాలు అనేది పొడవులో ఉండడం జరిగింది ఇటు సైడ్. ఇది బిల్డప్ ఏరియా లెంత్ అనమాట. ఏదైతే మనం స్టేర్ కేస్ చూసుకున్నట్లయితే 6 అడుగుల వెడల్పులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఖాళీ ఓపెన్ అనేది ఇక్కడ 3 అడుగులు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం. సో ఇక్కడ మనం బోర్హోల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈశాన్యం సైడ్ బోర్హోల్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్ గా 204.8 అనమాట, అంటే దగ్గర 205 అనమాట. సో ఈ ప్లాన్ అనేది దగ్గర 5 సెంట్ల అయితే సింపుల్ గా పడిపోతుంది ఈ ప్లాన్ అనేది. సో ఈ ప్లాన్ ప్రకారం మనం ఇల్లు కడితే ఎంత ఖర్చు అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే టోటల్ గా 14 లక్షల మినిమం అనమాట, సింపుల్ గా వస్తుంది. మినిమం 14 నుంచి 15 లక్షలు మన చేతిలో ఉంటే సింపుల్గా ఇల్లు అనేది కట్టడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ క్లాస్లో కావాలంటేనేమో 18 నుంచి 20 లక్షల దాకా పెట్టాలి. ఫస్ట్ క్లాస్ ఇల్లు కావాలి ఇదే ప్లాన్లో అనుకుంటే 25 నుంచి 26 లక్షలు అయితే అవుతుంది అనమాట టోటల్గా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కలిసిన రెడ్ కలర్ బటన్ పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లాన్ మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ అనేది ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ముందు మంచి మంచి వీడియోలు తేవడానికి ట్రై చేస్తుంటాను. సో కింద కల్పిస్తున్న రెడ్ కలర్ బటన్ పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి.